పరిస్థితులు తారుమారైనప్పుడు దేవుని యందు విశ్వాసముంచగలవా? యేసయ్యను నమ్ముకున్నాం, బాప్టిజం తీసుకున్నాం, 5 సంవత్సరాల విశ్వాసి, 7 సంవత్సరాల విశ్వాసి, 45 సంవత్సరాల విశ్వాసి, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను అడిగేది, ఆశించినట్లు జరగట్ల, ఊహించినట్లు జరగట్ల, అది నీ ఇంట్లో జరగట్ల, మొత్తం తారుమారైపోతుంది. అటువంటప్పుడు ప్రజలు ఏమంటారు తెలుసా? ఏం దేవుడా 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 అంటావు ఏంటమ్మా, ఇంకేం దేవుడు దేవుడా దేవుడా అంటావు ఏంటమ్మా? అలాంటప్పుడు నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచగలవా? లేదు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నన్ను నిలబెడతాడు. దేవుని యందు విశ్వాసం ఉంచగలవా? ఇశ్రాయేలు ప్రజలు బబిలోన్ దేశం నుండి యెరూషలేముకి వెళ్తున్నారు. యెరూషలేముకి వెళ్తుండగా ఈ కబురు అందింది. వీరిని యెరూషలేముకి వెళ్తుండగా వీరి దగ్గర ఉన్నవన్నీ దోచుకోవడానికి, వారి పిల్లలను తీసుకెళ్ళిపోవడానికి, వాళ్ళ కన్యకలను వాళ్ళ భార్యలను తీసుకెళ్ళిపోవడానికి శత్రువులు సిద్ధంగా ఉన్నారని ఆ విషయం తెలగానే వాళ్ళు ఎంత ఆశతో వెళ్తున్నారో తెలుసా? మళ్ళా మేము మందిరానికి వెళ్ళబోతున్నాం, మళ్ళా మందిరం కట్టబడి ఉండటం మేము చూడబోతున్నాం. ఎన్నో స్వప్నాలతో ఎన్నో ఆశలతో వెళ్తున్నారు, అన్నీ ఏమైపోయినాయి? తారుమారైపోయినాయి. అన్నీ తారుమారైపోయినప్పుడు ఎజ్రా అన్న నాయకుడు తప్ప మిగతా వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? మళ్ళా రాజు దగ్గరికి వెళ్దాం, మళ్ళా రాజు దగ్గరికి వెళ్దాం. అటువంటప్పుడు ఎజ్రా అంటున్నాడు, మళ్ళా వెళ్ళొద్దు, ఏ దేవుడైతే బయటికి నడిపించాడో ఆ దేవుడు మనల్ని నిలబెడతాడు, ఆ దేవుడు మనల్ని కాపాడతాడు. ఆ ఎజ్రా నిలబడటం వలన మిగతా వాళ్ళు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఈరోజు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, నీ ఇంట్లో నిన్ను ఒక ఎజ్రాగా దేవుడు చూస్తున్నాడు, మన సంఘములో నిన్ను ఒక ఎజ్రాగా చూస్తున్నాడు, నీ వ్యాపారంలో నిన్ను ఎజ్రాగా చూస్తున్నాడు. పరిస్థితులన్నీ తారుమారైపోయినప్పుడు ఒక తల్లి నిలబడాలి ఎజ్రాలాగా, ఒక నాన్న నిలబడాలి ఎజ్రాలాగా, ఒక తమ్ముడు నిలబడాలి ఎజ్రాలాగా, ఒక నాన్న నిలబడాలి ఎజ్రాలాగా, ఒక దైవజనుడు నిలబడాలి ఎజ్రాలాగా. దేవుడు మనం నిలబెడతాడు. ఇశ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు బానిసగా ఉన్నారు. ఐగుప్త దేశం నుండి బయటికి రాగా ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. వాళ్ళు ఆశించినట్టు జరగల, ఎప్పుడూ ఊహించలా ఎర్ర సముద్రం అడ్డొస్తుందని ఆశించింది జరగకపోవటం వలన వాళ్ళ పరిస్థితులు ఏమైపోయినాయి? తారుమారైపోయినాయి. అందరూ అన్నమాట ఏంటి తెలుసా? మళ్ళీ ఐగుప్త దేశానికి వెళ్ళిపోదాం. మోషే అన్న నాయకుడు, దేవుడు ఏర్పాటు చేసిన మోషే అన్న నాయకుడు అన్నాడు, వద్దు, ఏ దేవుడైతే బయటికి నడిపించాడో ఈ ఎర్ర సముద్రం విషయంలో కూడా అద్భుతం చేయగలడు. అక్కడి నుండి బయటికి రాగానే చేదు నీళ్ళు ఎదుర్కొన్నారు. చేదు నీళ్ళు ఎదుర్కోగానే కొంతమంది అన్న మాట ఏంటి తెలుసా? మళ్ళా వెనక్కి వెళ్ళిపోదాం, మళ్ళా వెనక్కి వెళ్ళిపోదాం. కానీ మోషే అన్న నాయకు నిలబడానో తెలుసా? ఏ దేవుడైతే ఎర్ర సముద్రం దాటించాడో ఈ సమస్య కూడా దాటిస్తాడు. చేదు నీళ్లు దాటిపోగానే ఆహారం లేదు, మనకు ఆహారం లేదు, మళ్ళీ వెళ్ళిపోదాం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం. కానీ మోషే అన్న నాయకు నిలబడి అన్నాడు, ఎర్ర సముద్రంలో అద్భుతం చూశాం, చేదు నీళ్ళు అద్భుతం చూశాం, ఎక్కడ కూడా మన అద్భుతం చూడబోతున్నా. నీళ్లు లేని స్థలానికి వచ్చారు, మళ్ళా మన వెనక్కి వెళ్ళిపోదాం, మళ్ళా మన వెనక్కి వెళ్ళిపోదాం, మళ్ళా మన వెనక్కి వెళ్ళిపోదాం. కానీ మోషే అన్న నాయకు నిలబెట్టి అన్నాడు, ఏ దేవుడైతే ఎర్ర సముద్రం నుండి బయటికి నడిపించాడు, చేదు నీళ్ళు నుండి బయటికి నడిపించాడు, ఏ దేవుడైతే మన ఆహార సమస్యను బయట నడిపించాడు, మన దప్పికను కూడా ఆయన తీరు. ఒక మోషే నిలబడ్డాడు. ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు నిన్నొక మోషేగా దేవుడు చూస్తున్నాడు, నిన్నొక మోషేగా దేవుడు చూస్తున్నాడు, నిన్నొక మోషేగా దేవుడు చూస్తున్నాడు. నువ్వు నిలబడాలి. పరిస్థితులు తారుమారైపోతున్నప్పుడు, నిలబడటానికి మార్గం లేనప్పుడు నువ్వు నిలబడితే ఎర్ర సముద్రాలు పాయలవడం చూడబోతున్నావు. నువ్వు నిలబడితే నీ ఇంట్లో ఉన్న చేదు మధురం అవడం చూడబోతున్నావు. నువ్వు నిలబడితే నువ్వు ఎప్పుడు తినలేని తిండి నువ్వు తినబోతున్నావు. నువ్వు నిలబడితే నీకు బండలో నుండి నీళ్ళు వచ్చినట్లుగా ముయ్యబడిన చోటు నుండి నీకు దీవెన బడి తీసుకురాబోతున్నాడు. దీవెన బడి తీసుకురాబోతున్నాడు ఆయన. ఎండిపోయిన స్థలం నుండి దీవెన తీసుకురాబోతున్నాడు. నీళ్లు రాని చోటు నుండి నీళ్లు రప్పించాడు. దీవెన రాని చోటు నుండి దీవెన రప్పించబోతున్నాడు. ఎజ్రా నిలబడ్డాడు, మోషే నిలబడ్డాడు, నువ్వు కూడా నిలబడాలి. ఈరోజు నేను ఎలాగైతే ఎజ్రా గురించి చెప్పాను, మోషే గురించి చెప్పాను, మీ పిల్లలు చెప్పాలి, మా అమ్మ నిలబడింది దేవుడి తర్వాత, మా అమ్మ నిలబడింది దేవుడి తర్వాత, మా నాన్న నిలబడ్డాడు, ఈ దీవెనలన్నీ మా అమ్మ నాన్న నిలబడటం వలనే, దీని వెనకాల దేవుని హస్తం ఉంది. ఇక్కడ కూర్చున్న కొంతమందిని పరిశుద్ధాత్మ దేవుడు వివేచించి నాతో చెప్తున్నాడు,
ఎందుకు ఈ భక్తి? మళ్ళా వెనక్కి వెళ్ళిపోదాం, ఎందుకు మళ్ళా విగ్రహారాధనకి వెళ్ళిపోదాం, ఎందుకు మళ్ళా పాప మార్గానికి వెళ్దాం, ఎందుకు చెడు మార్గానికి వెళ్దాం? దేవుడు నన్ను నిలబెట్టి నీతో అనేది వద్దు, దేవుని మీద విశ్వాసం ఉంచు, కొన్ని మార్గాలను చూడబోతున్నా. పరిస్థితులు తారుమారైనప్పుడు దేవుని యందును విశ్వాసం ఉంచగలవా? మార్తా, మరియా, లాజర్ ఎన్నో ఆశలతో యేసయ్యని వాళ్ళ ఇంటికి తెచ్చుకున్నారు. ఎందుకు తెలుసా? వారిన్నది యేసయ్య ఇంటికి వెళ్ళాడు, చనిపోయిన పాప తిరిగి లేచింది. యేసయ్య ఇంటికి వెళ్ళాడు, జక్కయ్య అన్న దుర్మార్గుడు మారుమనిసి పొందాడు. యేసయ్య ఆ ఇంటికి వెళ్ళాడు, ఆ ఇంట్లో పక్షవైరాగి స్వస్థ పొందాడు. యేసయ్య ఆ ఇంటికి వెళ్ళాడు, ఆ అత్తగారికి జ్వరం తగ్గింది. యేసయ్య ఆ ఇంటికి వెళ్ళాడు, అద్భుతాలు జరిగినాయి. అందువలన మా ఇంటికి వస్తే అదే జరిగిద్ది అనుకున్నారు, కానీ వాళ్ళ ఇంట్లో జరగల. తమ్ముడు మరణించాడు, అన్ని పరిస్థితులు ఏమైపోయినాయి? తారుమారైపోయినాయి. ఆ పక్కన వాళ్ళు అంటున్నారు, ఏం దేవుడా మా దేవుడా దేవుడా అంటావు నువ్వు, ఏం యేసయ్యమ్మా యేసయ్య యేసయ్య అంటావు. కానీ అటువంటి టైంలో దేవుని ఎందు విశ్వాసం ఉంచగలవా? కదిలిపోతున్నాను, ఇక నిలబడలేను, ఇక అయిపోయింది, ఇక కదలలేను, కదిలిపోతున్నా, నిలబడలేను. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, నువ్వు నిలబడిన స్థలమే ఆధారం లేకుండా అయిపోయింది. అటువంటి స్థితిలో దేవుని ఎందు విశ్వాసం ఉంచగలవా? మార్తా, మరియలు యేసయ్య రాగానే అన్న మాట ఏంటి తెలుసా? తమ్ముడు సమాధి కార్యక్రమం అయిపోయి కుళ్ళిపోయి వాసన కొడుతుండగా ఇద్దరు అంటున్న మాట, యేసయ్య ఎప్పటికైనా నువ్వు అద్భుతం చేయగలవయ్యా, ఈవెన్ నౌ ఇప్పటికైనా నువ్వు అద్భుతం చేయగలవయ్యా. ఈరోజున నజ్జడని యేసునామలో మొత్తం నీ చేయి దాటిపోయింది, ఇక మొత్తం పరిస్థితులన్నీ అయిపోయినాయి. నీ నోట్ల నుండి రావాల్సిన మాట ఇదే, అంత అయిపోయింది కాదు, ఆమేనండి, సరిపోలే, అంత అయిపోయింది కాదు, ఇక లాభం లేదని కాదు, ఎప్పటికైనా నువ్వు అద్భుతం చేయగలవయ్యా. దేవునితో ఒక మాట అంది, అంటే భక్తుడితో ఒక మాట అంది, నేను అడిగానా పిల్లలు కావాలని? నేనేమన్నా పిల్లలు కావాలనా అడిగానా? నువ్వు ప్రార్థన చేసావు, భార్యాభర్తలైన నన్ను నా భర్తని దేవుడు జ్ఞాపకం చేసిన బిడ్డనిచ్చాడు, ఇచ్చినట్టిచ్చి మొత్తం పోయింది, నా కుమారుడు చనిపోయాడు, నా పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. అటువంటప్పుడు కూడా బాబుని పాస్టర్ గారు ఉండే గదిలో, ప్రవక్త ఉండే గదిలో ఆ మంచం మీద పరుని పెట్టి తాళం వేసి బయటికి వెళ్తుంటే భర్త అడిగాడు, ఎక్కడికే? చచ్చిపోవడానికి వెళ్తున్నావా? చచ్చిపోవడానికి వెళ్తలా, దైవజనుడి దగ్గరికి వెళ్తానా? ఆయన ఏం చేస్తాడమ్మా, ఆయన కూడా మనిషే. ఇప్పుడు దేవుడా దేవుడా అనకూడదు, మన పని మనం చూసుకోవాలి. అయినా దేవుని అంత విశ్వాసం వచ్చింది, దైవజనుడికి వెళ్ళి సమస్య చెప్పింది, ఒకటోసారి ప్రార్థన చేశారు సక్సెస్ అవ్వాలా, మళ్ళా ప్రార్థన చేశాడు వచ్చి ఏలీషా సక్సెస్ అవ్వాలా, రెండోసారి సక్సెస్ అవ్వాలా, మూడోసారి సక్సెస్ అయింది, అయినా వదిలిపెట్టలా, నీ అందు నేను విశ్వాసం ఉంచా. పరిస్థితులన్నీ తారుమారైపోతున్న నీ ఇంట్లో నా దేవుడు ఒక అద్భుతం చేయాలి, మృతం చెందిన కుమారుణ్ణి తిరిగి బతికించేటట్టు చేయగలిగిన దేవుడు, నీ ఇంటిలో ఒక చిగురును చూపించగలడాయన, నా దేవుడు నీ ఇంటిని చిగురించగలడాయన, చిగురించేటట్టు చేయగలడాయన.